ప్రభు యొక్క నామమునకు గొప్ప నామమునకు మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైనటువంటి మీ అందరకు ప్రభునామంలో మరొక్కసారి శుభవందనాలు. వందనాలండి. అంత బాగున్నారా? మంచిది. ఈ సమయంలో కొద్ది నిమిషాల పాటు దేవుని మాటలు, ప్రభు మాటలు, దేవునిలో ఉన్న గొప్పతనాన్ని, దేవుడు ఉన్నతమైన దేవుడని, మనం కలిగిన దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు ఒక పరిశుద్ధ దేవుడని, ఆయన నామాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు మనకు కలిగే ఆశీర్వాదాలు, మనకు కలిగే దీవెనలు మరొకసారి మనము జ్ఞాపం చేసుకుంటూ ఆ ఘననామాన్ని ఘనపరుస్తూ ప్రభువును స్తుతిస్తూ ముందుకు సాగుదాం. ఈరోజు కొద్ది నిమిషాలు దేవుడు ఒక గొప్ప దేవుని ఉద్దేశమును మనం జ్ఞాపం చేసుకుందాం. ప్రియులరా, దేవుడు తన పిల్లలను పిలిచిన పిలుపు, ఆయన సన్నిధిలోనికి రావటానికి గల కారణాలు, ఆ ఉన్నతమైనవి, అమూల్యమైన విషయాలను ఒకసారి జ్ఞాపం చేసుకుందామా? దేవుని మాటలు విందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక దైవజనుడు పౌలు పరిశుద్ధాత్మ నడిపింపులో దేవుని యొక్క ఒక గొప్ప ఉద్దేశమును ఇక్కడ బయలుపరిచిన విషయాన్ని మనం చూస్తాం. 3వ అధ్యాయము 14వ వచనంలో ఇలాగున వ్రాయబడి ఉంది, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము కొరకు నేను ఒక గురి కలిగి ఉన్నాను. ఆ గురి యొద్దకే నేను పరిగెడుతున్నాను. గమనించండి, ఒక సింహము ఒక జింకను వేటాడేటప్పుడు గుంపును చూసినప్పుడు గుంపంతా చూచి ఏదో ఒకటి దొరుకుద్దని గుంపులో దూకదు. అది ఆ విస్తారమైన గుంపు, ఆ లేళ్ళే కానీ జింకలే కానీ దాన్ని అది వేటాడే ఒక జంతువును ఒక గురిగా పెట్టుకుంటుంది. గురిగా పెట్టుకుని అది దాని తరిమైన దాన్ని పట్టుకుంటుంది. గుంపును చూడదు, గుంపులో ఒక దానిని గురి పెట్టుకుంటుంది. తనకి నచ్చినదో, తనకి ఇష్టమైనదో, దానికి అందుబాటులో ఉన్నది. సింహం అండి, చిరుత. గుంపును చూసి గుంపులో దూకదు, ఏదో ఒకటి దొరుకుద్ది అనుకోదు. ఎంత గుంపున్నా ఒకదానిని గురి, క్రైస్తవుని యొక్క గురి అది. దైవజనుడు పౌలు గురి, నీ గురి ఏది? సేవలో, పరిచర్యలో మనకు గురులు ఉంటాయి. సంపాదించాలి, కట్టడాలు కట్టాలి అనే గురి, సంపాదించాలనే గురి, నేను ఆ స్థాయిలోకి వెళ్ళాలనే గురి, లేకపోతే ప్రభు ముఖ దర్శనము చూడాలి, ప్రభుని నేను కలిగి ఉండాలి, ఆ మహిమను, ఆ ఐశ్వర్యమును నేను అనుభవించాలి, ఒక గురి ఉండాలి. ఏ గురి నీకుంటుందో ఆ గురిగా ఆ సేవకుడు, ఆ వ్యక్తి వెళ్తాడు. చాలామంది సంపాదన అనే గురి పిలుపు కలిగి ఉంటారు, దానినే వెంటాడతారు, దానినే వెంబడిస్తారు. దావీదు పాడి గొర్రెలను వెంబడిస్తున్నట్టు 78వ కీర్తనలో మనం చూస్తాం. పరిశుద్ధాత్ముడు తన ఆంతర్యాన్ని అక్కడ రాస్తాడు. ఎవని? పాడి గొర్రెలను వెంబడిస్తున్న దావీదుని దేవుడు పిలిచెను. అప్పుడు తన గురిని మార్చుకున్నాడు. పాడిచ్చే వాటిని, పాలిచ్చే వాటిని, వాటిని పిండుకుని పిసుకుని తిని తృప్తి పొందే వ్యక్తి ఇప్పుడు దేవుడు దర్శించగా, దేవుడు పిలవగా తన గురిని, సంపాదన మీద ఉన్న గురిని దేవుడి మీద పెట్టుకున్నాడు. లాభకాయ, ఏదైతే లాభమో దానిని విడిచి దేవుని పిలుపును గురిగా పెట్టుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఒక మంచి మాట. అయితే దీనిలో మనకు లాభం ఏంటి అంటే, ఈ రోజున చదివిన మాటలో 14వ వచనంలో క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు. అది దేవుడు ఉన్నతమైన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలామంది నాకు తెలిసినటువంటి ప్రియులు, ఎరిగిన ప్రియులు ప్రభులోకి వచ్చి దేవునిలో ఉన్నతమైనది ఏదో చూడక, ఆ ఉన్నతమైనటువంటిది అంటే నీకేం తక్కువ ఉండదని. ఏం తక్కువ ఉంటుంది? ఆరోగ్యం తక్కువ ఉండదు, ఆప్యాయతలు తక్కువ ఉండవు,
ప్రభు పిలుపు నువ్వు ఎప్పుడైతే ఆయన పిలిచాడో, పిలిచాడు ఆయన ఎవని ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తాను, మీ కాడి బరువు తేలిక చేస్తాను, నేను సాత్వికుడను, నేను దీన మనసు గలవాడను. ఆయన నేర్పు ఆయన దగ్గర నేర్పుచుకునే విషయంలో ఏ టీచర్ దగ్గర కూడా మనం ఎంత మరి చదువు జ్ఞానము ఆప్యాయతలు నేర్చుకోలేము. యేసయ్య చాలా దీనుడు, అందరికి పిలుపునిచ్చాడు. ఆ పిలుపులోనే ఉన్నతమైనది ఉంది. ఆమెన్. నీకేం తక్కువ ఉండదు. ఆయన పిలుపులోనే, ఆయన ప్రభు మాట విని ఆ మనసు కలిగి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని పరిశుద్ధాత్మలో నడుచుకుంటున్న నీకు ఏమి తక్కువ కాదు, తక్కువ కాదు. ఈ పిలుపు ఎలాంటిదంటే, ఎంత ఉన్నతమైనదంటే, లండన్కు వాడ ప్రయాణంలో ఉంది, టికెట్ తీసుకున్నారు. ఒక యవనస్తో టికెట్ తీసుకున్న, టికెట్కు సంబంధించిన ధనాన్ని సమకూర్చుకుని వాడ ఎక్కాడు. కొద్ది దినాలు ప్రయాణం చేయాలి, అది లండన్కి వెళ్ళద్ది, బ్రిటన్ దేశానికి వెళ్ళద్ది. పాపం ఆయన దగ్గర అంతకంటే డబ్బులు లేవు, టికెట్ అయితే కొన్నాడు. అప్పుడు భోజనశాలలోకి వెళ్తానికి డబ్బు లేవనుకుని భోజనం చేయటం మానేశాడు, టిఫిన్ చేయటం మానేశాడు. ఎందుకంటే అతని దగ్గర డబ్బు లేదు. తనకున్న కలిగిందంతా కలిసి సమకూర్చుకుని ఒక టికెట్ కొనుక్కున్నాడు. మరి ఎక్కడికి వెళ్ళాలన్నా అతని దగ్గర ఖర్చు పెడతానికి డబ్బు లేవు. ఒక రోజు అయింది, రెండు రోజులు అయింది, మూడు రోజులు అయింది. ఆ వాడ నాయకుడు పరిశీలిస్తున్నాడు, ఇతను ఒంటరిగా ఉంటున్నాడు, వేరుగుంటున్నాడు, దిగులుగా ఉన్నాడు, దుఃఖంతో ఉన్నాడు, తిండి మానేస్తున్నాడు, టిఫిన్ మానేస్తున్నాడు. ఏం కలిగింది, ఇతను కలిగిన బాధ ఏంటని చెప్పని ఆ నాయకుడు అడిగాడు. ఏ బాబు ఏంటి, ఏమైంది నీకు అంటే, ఆయన చెప్పాడంట అప్పుడు ఆయనతో, నేనండి కష్టపడి టికెట్కి మాత్రం సంపాదించుకున్నాను, టికెట్ కొన్నాను, ఇక టిఫిన్ చేయడానికి డబ్బులు లేవు, భోజనం చేయడానికి డబ్బులు లేవు, ఆ హోటల్లో మరి రకరకాలమైన చూడటానికి మాకు టోకెన్ లేదండి, అందుకొరకు అన్నంట. అప్పుడు ఆ నాయకుడు చెప్పాడు, పిచ్చాడా నువ్వు కొనుక్కున్న టికెట్లోనే అన్నీ ఉన్నాయి, ఇంకా వేరే డబ్బులు అవసరం లేదు. నువ్వు కొనుక్కున్న, నువ్వు ఓడ దిగేంత వరకు నువ్వు టీలు తాగొచ్చు, కాఫీలు తాగొచ్చు, టిఫిన్లు చేయొచ్చు, భోజనాలు చేయొచ్చు, అన్నీ దానిలో ఉన్నాయి, ఆ టికెట్లోనే అన్నీ ఉన్నాయి. చూశారండి, అన్నీ ఉండి ఇతను అనుభవించలేదు, క్రీస్తులోనికి వచ్చి అన్నీ ఉన్నాయి, సమృద్ధి ఉంది. ఏమంటే నీ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయలేడా దేవుడు? సంబంధాలు దొరకమంటావు, దేవుడికి అసాధ్యమైంది ఉందంటారా? నీకు సమాధానం ఇవ్వలేడా? ఇక నా పిల్లలు నా మాట వినరు, ఇక అనవసరం. వాళ్ళ మాట మీదే ఉందాం, నా భర్త నా మాట వినడు, ఇక అనవసరం, ఈ బాధ పడలేం అని వెనుతిరగటానికి కారణాలు. వెనుతిరగటం విశ్వాసి లక్షణము కాదు, వెనుతిరగటం క్రైస్తవత్వ లక్షణము కాదు. వెనుతిరిగిన వెను వెంటనే పాతాళము నోరు తెరిచి వారి కొరకు కనిపెట్టుకున్నట్టు మనం చూస్తాం. ఆయన పిలిచిన పిలుపులో, ఆయన ఇచ్చిన రక్షణలో నీకు ఉన్నతం అన్నీ ఉన్నాయి. కాబట్టి చూశారండి, బంధకాలలో బంధించబడి బానిసలు అని పిలువబడ్డారు ఇశ్రాయేలీలు, కదండి, బానిసలు అని పిలువబడ్డారు ఇశ్రాయేలీలు. పరాక్రమం గలవారని బయటకు వచ్చినాక పిలువబడ్డారు. లోపల అంటే ఐగుప్తులో ఉన్నంత కాలం వారు బానిసలు, ఒక నాయకత్వం క్రింద ఉన్నారు, పరో చేతి క్రింద ఉన్నారు, పరో యొక్క కాడి కింద ఉన్నారు, పలుపులతో బిగించబడి ఉన్నారు. అక్కడ నుండి బయటికి వస్తే కదా వీరు విశ్వాస వీరులు, పరాక్రమము కలిగిన వారు, వేదాంతులు, ప్రపంచానికి ఒక వెలుగు దీపస్తంభము లాంటి వారు, వెలుగునిచ్చువారు, పరాక్రమం చూపేవారు అనేది ఎప్పుడొచ్చింది? బయటకు వచ్చిన తర్వాత. అదిగో బానిసలుగా ఉన్నప్పుడు మమ్మల్ని విడిపించువారు లేరు, మాకు ఈ దుఃఖం నుంచి, ఈ బాధ నుంచి తప్పించువారు లేరు అనుకుంటున్న సమయాల్లో దేవుడు సీనాయి పర్వతం మీద ఆ నాయకుడైనటువంటి మోషేకి పిల్లర మోషేతో మాట్లాడిన మాట ఏంటి? ఒకసారి ఆలోచించేయండి. నేను నిర్గమకాండ 3:14 వచ్చిన, అది కూడా నిర్గమ 3:14 ఏమని, నేను ఉన్నవాడను అనువాడను, నేను ఉన్నవాడను ఉండేవాడను,
నేను అనువాడను మాట మాత్రం సెలవిస్తే చాలు. మహత్తుగల మాట చేత సమస్త సృష్టి సృజించబడింది. ఆయన అట్టి దేవుడు. నేను ఉన్నవాడను అనువాడను. బయటకు వచ్చారుగా, బానిసత్వం నుంచి బయటకు వచ్చారుగా. ఆ గుంపులో కూడా అనుమానాలు, అవిశ్వాసము, వెనుదిరుగు చూసే ఆ పెద్ద ప్రబలమైన ఆ గుంపుని దేవుడు మహాశక్తి చేత, మాట చేత, వాక్కు చేత, బలము చేత, ఆయన బాహు బలము చేత, దక్షిణాస్తపు బలము చేత విడిపించలేదా? విడిపించాడు. ఎందుకనంటే ఆయన ఉన్నతమైన, ఆయన పిలుపులో నీకు ఉన్నతం ఉంది, ఆయన రక్షణ నీకు ఉన్నతమైంది, నీకు తక్కువేం ఉండదు. చాలామంది తక్కువ ఉన్నట్టు ప్రభుని విడిచి, ప్రభుని వదిలి వారు పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటున్నారు, బ్రతుకు జీవుడా అంటూ. కానీ పిల్లరా, దేవుడు చెబుతున్నాడు ఇక్కడ ఉన్నతమైన పిలుపు. హల్లెలూయా. మీ అందరికీ మనకి బాగా సుపరిచితులు దైవజనులు యసన్ గారు, ఎవరికి తెలియదండి? ఇట్లాగే ఆయన టీముని, గుంపుని తీసుకుని ఎరుషలేమునికి వెళ్తూ ఉంటే ఆయన ముందు ఉన్నాడు, వెనక సీట్లో, విమానంలో, ఫ్లైట్లో వెనక ఉన్నారు. ఆ మధ్య మధ్యలో ఒక ఆవిడ వస్తూ ఉంటుంది, డ్రింక్ తీసుకుంటా వస్తూ ఉంటుంది, టిఫిన్, బ్రేక్ఫాస్ట్ ఇట్లాంటివి ఉంటాయి కదా, స్నాక్స్ వస్తూ ఉంటే యేసన్న గారు టికెట్ తీసుకుని ఉన్నాడు, మన దగ్గర డబ్బులు లేవు, వచ్చినప్పుడల్లా మనం కొనుక్కుంటాను, డబ్బులు లేవు, మళ్ళీ బిల్లు ఎక్కివద్దని వీళ్ళు తింటూ మానేశారంట. ఇక్కడ ఎగిరింది, ఇంకో చోట దిగింది, అక్కడ ఎగిరింది విమానం. అప్పుడు చోట దిగినప్పుడు యేసన్న గారు అన్నారంట, ఆయన వెనుకున్న సేవకులు తేమని, రే మీరు వచ్చిన వాళ్ళ తింటున్నారా, త్రాగుతున్నారా అంటే, అయ్యో లేదన్నో, మేము అట్లాంటి వాళ్ళం కాదు, మా డబ్బులు లేవు కదా, మేమెందుకు బిల్లు ఎక్కువ చేస్తామన్నా, మమ్మల్ని తీసుకెళ్తున్నారు అదే ఎక్కువ మాకు అంటే, ఒరే పిచ్చోళ్ళారా, మీకు కొన్న టిక్కెట్లోనే అన్నీ ఉన్నాయి, తినవచ్చు, త్రాగొచ్చు, శుభ్రంగా ఉండొచ్చురా, మీకు కొన్న టిక్కెట్లోనే అన్నీ ఉన్నాయి. ఎవరు చెప్పారు మీకు? మీకు ఇచ్చిన రక్షలోనే, మీకు ఉన్న పిలుపులోనే అన్నీ ఉన్నాయి, అన్నీ సర్వసమృద్ధి ఉంటాయి. అదే మన యొక్క ఆత్మీయ క్వాలిటీ పిల్లరా. అందుకొరకే ఇక్కడ రాయబడిన మాటలో మనం చూస్తున్నటువంటి ఒక గొప్ప విషయం, నీకు సమాధానం తక్కువ ఉండదు, నీ సమృద్ధి తక్కువ ఉండదు. చూడండి, కావలసిన అవసర కాలమందు సర్వసమృద్ధి నీకు ఉంటుంది. దేవునికి తక్కువ చేయి, నేను విడిచిపెట్టడు, అని మర్చిపోవటానికి నరుడు కాదు. నీకు దుఃఖాలు ఉన్నప్పుడు, మంచం మీద ఉన్నప్పుడు, దుర్వాసన కొడుతున్నప్పుడు మనుషులు దూరంగా ఉంటారు. అవును, నీకున్న వ్యాధి, నీకున్న బాధ, నీకున్న పరిస్థితి అలాంటిది కాబట్టి మనుషులు దూరంగా ఉంటారు. కానీ దేవుడు ఉన్నతమైన దేవుడు, నీకు కావాల్సిన దానిని సమకూరుస్తాడు. నీకు ఆకలిగా ఉన్నావా, నీకేం తక్కువ కాదు, పస్తులు ఉండవు. దేవుడు నువ్వు ఎక్కడుంటే అక్కడికి ఆహారం వచ్చుద్ది. ఏలియాని చూడండి, ఏలియా ఊరు బయట ఉన్నాడు, పట్టణానికి వెలుపల ఉన్నాడు, ఓ రోజంతా నడవగలిగిన దూరం ఆ దిన ప్రయాణం చేశాడంట. రోజుకి ఎన్ని కిలోమీటర్లు నడుస్తాడు దేవుడు, మనుషుడు? ఉదయం 6 గంటల కంటే సాయంత్రం 6 గంటల వరకు అనుకోండి, ఎన్ని కిలోమీటర్లు నడుస్తాడు? సహజంగా ఇంచుమించు లెక్కల ప్రకారం, మనోలేసిన లెక్కల ప్రకారంగా ఇంచుమించు 30 కిలోమీటర్లు నడవగలడంట. పోనీ ఆయన ఒక 20 కిలోమీటర్లు నడిచి వెళ్ళాడు అనుకోండి, అంత దూరంలో ఉండి భజన వృక్షం క్రింద ఉన్న వ్యక్తి దగ్గరికి చూడండి, పిల్లల చేతిలో పప్ప ముక్కలు లాక్కుని వెళ్ళిపోయి కాకులతో, అలాంటి కాకులంతోనే పోషిస్తాడు దేవుడు. నేను సేవలోకి వచ్చినప్పుడు చూసిరండి, డబ్బు పిచ్చిలోనూ వడ్డీ వ్యాపారంలో ఉన్న వృద్ధులతో, వృద్ధాప్యంలోని విధవరాలతో నన్ను పోషించాడు. వడ్డీని ఆశించి, డబ్బుని ఆశించి సోడా కూడా త్రాగినటువంటి వ్యక్తులు నేను సేవ ఆరంభించిన దినాల్లో అట్టి వారితో పోషించాడు దేవుడు, అట్టి కాకులతో పోషించాడు దేవుడు. ఆయన ఉన్నతమైన దేవుడు, ఆయన ఏమైనా చేయగలడు. ఈ సమయంలో మరి నీ పిలుపులో నువ్వు రక్షించబడ్డావు, సేవలో ఉన్నావు, మనుషులు అక్కడ పలకరించట్లేదు, అక్కడ ఆప్యాయతలు లేవు, అక్కడ నా గౌరవాలు లేవు, గద్దింపులు ఉన్నాయి, నా గురించే చెబుతున్నాడు అయ్యగారు, నా బలహీనతలు ఎత్తి చూపిస్తున్నాడు అయ్యగారు అని చాలామంది అనటం నేను విన్నా. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీరు ఒకసారి గ్రహించండి, నిన్ను కాదు, అది దేవుడి ప్రేమ. నిన్ను గద్దిస్తున్నాడంటే దేవుని ప్రేమ. దేవుడు తాను ప్రేమించు వారిని గద్దించి
తన సింహాసనం మీదకు నడిపిస్తాడు. నువ్వంటే ఆయనకి ఇష్టము కాబట్టి నిన్ను మందలిస్తాడు, నిన్ను హెచ్చరిస్తాడు. ప్రియులారా, ఈ సమయంలో దేవుడి పిలుపు ఉన్నతమైనది. నీకు తక్కువ రాదు, నీకు తక్కువ లేదు. అసలు తక్కువ లేని ఒక గొప్ప ఉన్నతమైన ప్రేమలో మనం నడిపించబడతాం. అయితే ఈ యొక్క సందర్భంలో మీకు ఇంకొక మాట జ్ఞాపం చేస్తున్నా. చూడండి, మరొక మాట, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము. చూడండి, ఇక్కడ 13వ వచనంలో ఎంత గంభీరమైన మాట ఉందో చూడండి. ఏమని, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాని నెక్కించెదను, ఇంకా పొలముల పంట వానికి తినిపించెదను, కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జ్వరించేదను, సిద్ధపరుస్తు. ఏం మాట్లాడండి అసలు దేవుడు! ఏం సేవ, ఏం పిలుపు, ఏం ఉన్నతం! దేవుడు తన బిడ్డలను అన్ని జనాంగం నుంచి, వాళ్ళ కులములో నుంచి, మత బంధకముల నుంచి, ఆచార పద్ధతుల నుంచి, యేసు ప్రభు రక్షకుడు, పవిత్రుడు, పరిశుద్ధుడు, యేసు ప్రభే పవిత్రుడు, ఈ లోకము, అన్యాచారము, ఈ పద్ధతులు ఇవన్నీ అపవిత్రము అని గ్రహించి, దేవుడు పరిశుద్ధులని గ్రహించి, ఆ గ్రహింపునకు నువ్వు వచ్చినప్పుడు ఇక్కడ మాట్లాడిన మాట చూసారండి, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వానిని, అంటే ఒక ఉన్నతమైన స్థలములు, నీకేమీ తక్కువ లేదు. శరీర కార్యములకు దూరము, నరహత్యకు దూరము, లోకాశలకు దూరం, అపవిత్రతకు దూరం, వ్యామోహాలకు దూరం, పాత గొడవలకు దూరం, అసూయ బలహీనతలకు దూరం, వీటన్నిటికి దూరం, ఒక ఉన్నతమైన స్థలములు. చూసారా, గమనించండి. ఒక ఆఫీసర్ గారికి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్ గారండి ఆయన. చాలా దినాల క్రితం మేము విన్న మాటలు, ఆయనకి నెలకు 80,000 రూపాయలు, పెద్ద ఆఫీసర్ గారు. ఎంత ఉన్నతమైన స్థితి అది! 80,000 రూపాయలు అంటే ఒక 30-20 సంవత్సరాల క్రితం ఆ స్థితిలో ఆయన 5,000 లాంచం పుచ్చుకున్నట్టుగా దొరికాడు, సస్పెండ్ చేశారు. చూడండి, అతని శాలరీ ఎంత, ఎంత ఉన్నత స్థాయిలోకి వెళ్ళాడు. ఆ స్థాయిలోకి వెళ్తానికి ఎంతమంది కాళ్ళు పట్టుకుని ఉంటాడు, మురుక్కుంటాడు, వంగి ఉంటాడు, కానీ ఆ స్థాయి నుంచి కిందకి దూకి చూచాడు, లోక ఆకర్షణలకు చూచాడు, భూ సంబంధమైన వాటికి, ధనాపేక్షకు లోబడి ఒక 5,000 లంచానికి పట్టబడి సస్పెండ్ అయ్యాడు. అది ఎంత ఉన్నతమైనటువంటి విషయం! ఇట్లాగే దేవుడు తన పరిచర్యలో ఒక ప్రార్థన అనుభవం, ప్రభు యొక్క దర్శనాలు పొందే అనుభవం, దేవునితో మాట్లాడగలిగే అనుభవం, నీకేం కీడు రాబోతుందో ముందుగానే తేటపరిచి తెలియపరిచే ఒక మంచి అనుభవం, పరిశుద్ధాత్మ అభిషేకం అనే అనుభవం, విశ్వాసములో, విశ్వాసము చేత అవిశ్వాసము కాన రాకుండా విశ్వాసముతో ఒక జయ జీవితం, ఎన్నిటినో జయించే జయ జీవితం, ఇవన్నీ ఒక ఉన్నతమైన అనుభవం. అవిశ్వాసాన్ని జయించేవంటి గొప్ప విషయం కదా, పిరిగితనాన్ని జయించడం గొప్ప విషయం కదా, మనలో ఉన్న ఒక వ్యామోహాలు జయించడం గొప్ప విషయం కదా. అవి నిన్ను ఎన్నోసార్లు బలహీనపరుచుంటాయి. అయితే ఇక్కడ ఆ స్థాయిలోనికి వెళ్ళి మరి ఉన్నత స్థితిలోంచి పడిపోయినటువంటి సందర్భాలు ఎట్లా జరుగుతుందంటే, ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఏదంటే, చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు చూపించిన ఒక అనుభవం, ఒక జయమిచ్చి మనకి జయమివ్వటానికి, ఆయన జయించి జయమివ్వటానికి చూపించిన ఒక సత్యము, ఒక లోతైన మాటను ఒక్కసారి గ్రహిస్తే, ఇక్కడ 4వ అధ్యాయం 5వ వచనంలో ఇట్లా రాయబడింది చూడండి. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి అపవాది అంటున్నాడు చూడండి, నీవు దేవుని కుమారుడు అయితే ఇక్కడ నుండి క్రిందకి ధుముకుము. దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడు, వాళ్ళు పట్టుకుంటారులే. అంటే చూడండి, చాలామంది భక్తులు అక్కడ వరకు వెళ్ళి పలికిన మాట ప్రభంజనమై అనేక మంది రక్షించబడి ఉన్నత స్థితిలోనికి వెళ్ళి ఏదో ఒక సపోర్ట్ని ఆశించినట్టు,
మనుషుల సహాయం ఆశించినట్టు. సాతాను దీని అర్థము గమనించండి, దీని మర్మం గమనించండి. ఒకసారి నేను ఒక స్థాయిలోనికి దేవుడు తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ అంటాడు, ఒక శిఖరము, ప్రార్థనా శిఖరము, ఉన్నతమైన స్థితి, దేవాలయ పరిశుద్ధ దేవాలయం యొక్క శిఖరం, ఒక ఉన్నతమైన స్థితిలోనికి దైవ దర్శనం, దైవ భాషలు, దైవ మర్మములు చూశారండి, దైవ నడిపింపు, వీటన్నిటిని విసర్జించబట్టి ఆ స్థితిలోనికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళినాక సాతాను అన్న మాట ఏంటి, ఎట్లా కిందకి చూసి కిందకి దూకు. ఆలోచించారు దెబ్బ తగలదా. చాలామంది అంటారు ఇదివరకు అయ్యా నేను బాగా ప్రార్థన చేసేవాడినయ్యా, ఆ నడిపింపు రావట్లేదు, పడిపోయావు. ఇదివరకు భాషలు వచ్చాయ్యా, చాలాసేపు మోకాళ్ళ మీద ఉండేవాడిని, ఇప్పుడు ఉండలేకపోతున్నాను, పడిపోయావు. 50-60 సంవత్సరాలకి నువ్వు ఉపాసన ఉండలేకపోతున్నామంటే పడిపోయావు. వృద్ధాప్యంలో కూడా నీ చిగురు పెట్టడం లేదు, అది నా వల్ల కాదు, నేను అయిపోయాను, ఇంక చేయలేదు, అప్పుడు చేశాను అనే స్థితికి రావటం కారణం ఏంటంటే, ఉన్నతంగా దేవుడు తన చేతిలో నిన్ను తీసుకుని వాడుకుని తర్వాత నువ్వు పడిపోవటం వలన అపవాది ఏమంటున్నాడు, నువ్వు దూకు, దూకితే పడిపోతే, ప్రార్థన నుంచి పడిపోతే దెబ్బ కాదండి, పిల్లలు, కుటుంబ వ్యవస్థ, పరిస్థితులు, వాళ్ళ మీద ఒక శాపగ్రస్తము అనుభవిస్తున్నారంటే, ఒక కుటుంబంలో ఒక బలహీనతను అనుభవిస్తున్నామంటే, ఒక శాపమును అనుభవిస్తున్నామంటే, నీ ఇంట్లో ప్రార్థన పడిపోయి ఉంటుంది. ఒకప్పుడు పరిశుద్ధతలో పవిత్రతలో ప్రవీణులుగా ఉన్నటువంటి వ్యక్తులు విశ్వాసములో ప్రతి చిన్న విషయంలో వెంటనే గ్రహించి దిద్దుకుని మరి నిలబడే వ్యక్తులు ఒకప్పుడు, ఈరోజున ఏ స్థితిలో పడిపోయాం, అసలు ఎక్కడి నుంచి ఈ సమస్య వచ్చింది, ఈ బలహీనతకి కారణమేంటి, సమస్య కారణమేంటి అని గుర్తించలేని చెమిటితనం, గురిటితనము, అంధత్వం చూశారా ప్రియులారా. అందుకొరకే వ్రాయబడినటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఈ పోట ఒక ఉన్నతమైన స్థితి కదండి. దీనికి ఇంకొక ఉదాహరణ ప్రభు చెప్పిన మాట చూడండి. ఒక మనుషుడు అని అన్నాడు యేసు ప్రభు చెప్పిన మాటలు. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికోకి దిగి వెళుతున్నాడు. అంటే ఒక వ్యక్తి, యెరూషలేము అంటే పరిశుద్ధ పట్టణం, దేవుని మందిరం, దేవుని సన్నిధి, దైవ దర్శనం, దేవుని పిలుపు, సమృద్ధి, సమాధానం, సంతోషం, ఒక త్యాగం, ఒక సమర్పణ. ఇదివరకు ఉన్న సమర్పణ ఎందుకని లేదు, ఇదివరకు ఉన్న త్యాగం ఎందుకని లేదు, ఇదివరకు ఉన్న దేవుని కొరకు సిద్ధపాటు ఈరోజు ఎందుకని లేదు. పాటలన్నీ అయిపోయినాక వస్తారు కొంతమంది, సాక్ష్యాలు ఇస్తూ ఉండడం కొంతమంది వస్తారు, బాధపడరు వచ్చినందువలన. కనుకనే ప్రియమైన వారలారా, ఈ మనుషుడు యెరూషలేము దేవుని పట్టణము, దేవుడు కోరుకున్న పట్టణము అని వ్రాయబడి ఉంటుంది. అలాంటి స్థాయిలోనికి దేవుని చిత్తములోనికి దేవుని చిత్తమును నెరవేర్చే అనుభవంలో ఉన్న వ్యక్తి ఎరుకోలో ఏముంది, ఎరుకో సరుకు అంత మంచిదేముంది, ఎరుకో చెప్పించబడింది, యెహోషువా ఒకప్పుడు దాన్ని చెప్పించాడు, ఎరుకోలో త్రోవ పక్కన గుడ్డివారు ఉన్నారు, ఎరుకోలో వేశ్య ఉంది, ఎరుకో అది ఒక లోకము, అది ఒక చెప్పించబడిన పట్టణము, వెళ్ళిపోతున్నాడు. అంటే ఒక దేవాలయ శిఖరాగ్రం, ఒక ఉన్నతమైన స్థాయిలో అందరు కనిపించేటట్లుగా నీ ప్రార్థనలు, నీ ప్రసంగాలు, మన ప్రార్థ పాటలు, పరిచయ వాయిద్యములు చూసారా, మన వాయిద్యాలతో ప్రభుని గణపరుస్తుంటే అందరికి తేటపడుతుంది, దేవుని ఉల్లాసపరుస్తూ ప్రజలను ఉల్లాసపరుస్తూ ఆరాధన చేస్తున్న సందర్భములలో ఈ మనుష్యుడు దిగి వెళుతున్నాడు. అదే శిఖరము నుండి క్రిందకు నీకు క్రిందకు దూకు, అది నేర్పుతాడు దేవుని బిడ్డలకు. యేసయ్య దాన్ని జయించాడు. సంపూర్ణ మానవుడు అయినప్పటికీ చూశారండి, ఆ దేవుని యొక్క ఒక జయం, ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఎరుకోకి దిగి వెళుతుండగా చిక్కాడంట, అప్పుల్లో చిక్కాడు, అపాయాల్లో చిక్కాడు, తుఫాన్లో చిక్కాడు, ఏమంటే ఇబ్బందుల్లో చిక్కాడు, దొంగల చేతుల్లో చిక్కాడు,
దోసుకునే వారి చేతుల్లో చిక్కాడు. అందరు కలుసు అయిపోయాడు, బలహీనుడైపోయాడు, నేరాలు భరిస్తున్నాడు. తన స్థాయిని, తన ఉన్నతమైన స్థితిని దిగి వచ్చేశాడు. ఆ స్థితిలో ఉంటే నిన్నేమి చేయలేరు. నిన్ను నిలబెట్టువాడు దేవుడు, నిన్ను బలపరచువాడు దేవుడు. కాబట్టి పిల్లరా, దేవుడు పిలుపు, ఆయన పిలిపే, ఆయన సన్నిధి ఒక ఉన్నతమైంది. మీరు ఆయన నమ్మారు, చక్కగా విశ్వాసంలో ఉండండి, ప్రభులో కలిగి ఉండండి, ఆత్మలో ఉండండి, నమ్మకంగా ఉండండి. ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పారని, బంధువులు చెప్పారని, రక్తమ్మలు చెప్పారని, అన్నయ్యలు చెప్పారని, అక్కలు చెప్పారని చూసారా? ఎవరో చెల్లి చెప్పిందంట, గుడి మానేశారు. మనకి ఇదంతా ఎందుకే? 20 సంవత్సరాలు సీనియర్లు, 25 సంవత్సరాలు సీనియర్లు, ఇట్లా ఉంటే మనకు కాదు, అది మేలు జరగదు, ఇట్లా మళ్ళా ఎట్లా ఉంటే నీకు ఆ మేలు వస్తుంది, వాళ్ళు అది జరుగుద్దంట, ఇది జరుగుద్దంట అని ఒక భౌతికాన్ని దృష్టించారు. ఇదంతా ఆత్మీయులు పద్ధతులు కాదండి. ఆత్మీయులు ఎలా ఉండాలి అనే నేర్చుకునేటువంటి పద్ధతుల నుంచి మనము బయటికి రాకూడదు. దేవుని బిడ్డలైన మీ అందరూ కూడా ఒకసారి అందుకొరకే దైవజనుడు పౌలు చక్కగా మరి ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. ఈ సమయంలో చూడండి, మనము కానీ అట్లా జరిగితే ఇక్కడ ఏముంటుందంటే, ఆ నిర్గమకాండ 32:8 ఒకసారి లాస్ట్కి మాట చదువుతున్నా చూడండి. ఆఖరిగా దేవునితో మోషే ఉండిపోయాడు సినాయి పర్వతం మీద. క్రిందున్న మనుషులను చూసి 8 ఏమంటాడు చూసారా? నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకుని, చూసారా మనుషుల వికృతిని, మనుషుల చేతి పనులను, పద్ధతులను అనుసరిస్తున్నారు. కాబట్టి అట్టి వారు ఉండకుండా, నీ దేవుడు గొప్పవాడు, ఆయన ఉన్నతమైన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు రక్తం చిందించాడు, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు. అంతకంటే గొప్ప ఈ లోకంలో ఎక్కడ లేదు. యేసయ్య ఆయనలో నడుచుకున్నప్పుడు, నిలబడినప్పుడు నీకు సర్వ సమృద్ధి, ఆరోగ్యం సమృద్ధి, సమాధాన సమృద్ధి, నీ కుటుంబ ఐక్య సమృద్ధి, అన్ని విషయాలు నీకు ఆశీర్వాదం దీవెన ఉంటుంది. అట్టి దీవెన, అట్టి ఆశీర్వాదము ఈ మాటలు వినుస్తున్న మీకును మీ కుటుంబాలకి ఉండాలని కోరుతూ చిన్న ప్రార్థన స్తోత్రం. ఈ మాటలు విన్న బిడ్డలను దీవించి బ్లెస్ చేసి ఆశీర్వదించమని ఉన్నత స్థితిలో ఉంచినందున స్తుతులు చెల్లిస్తూ యేసునామను అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్. వందనాలు.